హాయ్ హలో నమస్తే జీనియన్ టెక్స్టింగ్ కు స్వాగతం. యూట్యూబ్ లో డుగుడుగు పైన అంటూ చాలా ఫేమైన వ్యక్తి విలేజ్ స్టార్ రమేష్ మనతో ఉన్నాడు. జిడ్లో నరసింహ పాటతో ఎంతో ఫేమ్ సంపాదించుకున్నాడు. అతడు ఈరోజు వీనియన్ మీడియా స్టూడియో కావడం జరిగింది. అతని మాటలు అతను ఇందులాగా రావడానికి చాలా ఫేమ్ రావడానికి ఎంతో కృషి చేశాడు. మరి అతని మాటల్లో మనం తెలుసుకుందాం ఈరోజు. గుజ్జుల నరసింహ సాంగ్ చేయడానికి ఎట్లా కారణం అంటే, నేను ఒక అప్పట్లో నేను యూట్యూబ్ చేసేవాడిని, చిన్న చిన్న వీడియోలు చేసేవాడిని, చిన్న చిన్న షాట్ చేసుకుంటా అలా సాగింది నా జర్నీ. తన గుజ్జుల నరసింహ మ్యూజిక్ చేపించుకున్నాను, అలా చేశాను అనమాట. నేను అనుకోలేదు అస్సలు, నాకంటూ ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎక్కడ ఏం లేదు. జస్ట్ నాకు ఉన్నదల్లా ఒకటి, నేను యూట్యూబర్ని జస్ట్ ఒక షాట్ చేసేవాడిని. నా సబ్స్క్రైబర్లు నాకు వాళ్ళ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చా, కానీ ఆదరించారు నా సబ్స్క్రైబర్ల పరంగా నేను పైకి వచ్చినా కాబట్టి ఆ సాంగ్ వాళ్ళ ధైర్యంగానే చేసిన. ఇంకా కొద్ది ఫోక్ సాంగ్లో కూడా అందరూ ప్రతి ఒక్కరు మిస్టర్ రమేష్ కూడా ఒకటి అట్లా గుర్తించారు, నాకు ఇది సంతోషం. అన్న అయితే మరి ఇన్స్పిరేషన్ నేనే, ఇంకా ఎవరని తీసుకోలేదు. నేను చిన్న చిన్న టిక్ టాక్ వీడియోలు చేసేవాడిని, ఆ వీడియోలు ఈ వీడియోలు ఇంకా యూట్యూబ్లో పెట్టి అలా అలా సాగింది. డుగుడుగు బండి అనేది వచ్చేసి అది కూడా మన మ్యూజిక్ జీరా మ్యూజిక్ డైరెక్టర్. నేను గుజ్జుల నరసింహ సాంగ్ మా రైటర్ రాసినాడు. ఈ సాంగ్ వచ్చేసి ఆయనతోనే నేను కొనుక్కున్నాను. అయితే దాన్ని నేను డీజే వర్షన్ లో చేయడం జరిగింది. అది కూడా మంచిగా ఆదరిస్తున్నారు. అది మన స్టైల్లో, మనకు అంటే ఒక స్టైల్ ఉంది యూట్యూబ్ లో, అదే ఆ ప్రకారం ఫాలో అవుతున్నాను. సపోర్ట్ అంతా నా సబ్స్క్రైబర్లే, వాళ్ళు లేకపోతే నేను ఈరోజు యూట్యూబ్లో నేను కూడా చేసేవాడినో చేయకపోయేవాడినో నాకు కూడా తెలియదు. నా సబ్స్క్రైబర్లే నాకు అబ్బా మొత్తానికి ధైర్యం ఇచ్చింది, వాళ్ళ వల్లనే చేస్తాను. స్ట్రగుల్ అంటే కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్లో కామెంట్లను బట్టి వాటిని బట్టి ఇంట్లో ప్రెషర్ అన్నీ చూసుకుంటూ కొంచెం కొంత చేసేవాడిని. అన్నీ విడిచిపెట్టి కూడా నేను మన పని చేసుకుంటూ పోవాలి అనేది నా ధైర్యం, అదే నా పని, నా ధైర్యం. ఇంకా నెక్స్ట్ ప్లాన్ మూడో సాంగ్ ఉంది, ఇంకా వరదరాజనే సాంగ్ నెక్స్ట్ ఉంటుంది మూడో సాంగ్. మన సాంగ్ లో వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ లో ఒక స్టైల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక లవ్ ఫీవర్ తో కూడా రావాలనుకుంటుంది. దాని తర్వాత లవ్ ఫీవర్ అందరిలా కాదు, మనకంటే ఒక స్టైల్ గా తీస్తా అంటే అది మనకు డిఫరెంట్ గా. నేను ఉన్న యూట్యూబ్ లో విలేజ్ స్టార్ అంటే మనకు ఒక పేరు ఎట్లా ఉందో నేను చేసే వీడియో చెప్పాలంటే, ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ జరగడం చూడడం అంతా కూడా చాలా గ్రేట్ జరుగుతుంది. ఇంకా మీరు ఇలా మంచి మంచి సాంగ్స్ చేయాలి. ఫైనల్ గా అంటే మీరు లైఫ్ గోల్ ఏంటండి? నా గోల్ ఇదని లేదు, ఇంకా నా ప్రయత్నం అంతా యూట్యూబ్ లో నన్ను ఉన్నంత వరకు చేస్తూనే ఉంటా. నా సబ్స్క్రైబర్లు నన్ను ఎలా ఇష్టపడతారో అలా ప్రయత్నం చేస్తా. కొంతవరకు నా లో చాలా మందికి కొంత నా హర్ప్ వస్తుంది. నేను హే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్ అనే డైలాగ్ కానీ ఆ డైలాగ్ చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబర్లు. ఇంకా ఉపాధి మనకు అంతా నన్ను ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్ గా కోరుకుంటున్నా యూట్యూబ్ లో. అది నా గోల్ ఎక్కడ వరకు వెళ్తుందో నాకు చేసుకునే ప్రయత్నమే నా ప్రయత్నం. చేస్తా తప్పకుండా. నాకు ఒక అవకాశం వచ్చింది టేకప్ అనే మూవీలో, ప్రీవియస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చారు ఒక అవకాశము. అయితే కొంచెం పనుల వల్ల షూటింగ్ ఆగింది, దాంట్లో అయితే అవకాశం ఇచ్చారు నాకు. ఇంకా ఇట్లాంటి అవకాశాలు వస్తే చేస్తా, తప్పకుండా చేస్తా. మా ప్రాంతం మా ఊరు వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్టిక్ పెంచికల్పాడు గ్రామం, గట్టు మండలం మా ఊరికి సొంతం గ్రామం అయితే పెంచికల్పాడు. ఇంకా వ్యవసాయం చేస్తా నేను, బులర్ డ్రైవర్, బులర్ నడుపుతా. ఇంకా వచ్చేసి
ఇంకెప్పుడు ఇలా యూట్యూబర్ యూట్యూబ్లో వీడియో ఇస్తారు చేసుకుంటూ కష్టపడితే పైకి తప్పకుండా వస్తారు. నేను ఒక్కటే నమ్మిన, నా మొబైల్ నన్ను కాపాడింది ఈ రోజుకి. నేను కూడా ఎప్పట్లో ఎన్నో చేయాలని ఆశపడ్డా. ఒక టిక్టాక్ అనే యాప్ ద్వారా నేను ఒక వీడియోలు చేయడంతో ఆ వీడియోలు ప్రజాదరణ పొందడం, ఇంక ప్రజల్లో నుంచి నేను వాళ్ళలోకి మనల్ని గుర్తిస్తా తప్పకుండా, మనల్ని తప్పకుండా వాళ్ళు గుర్తిస్తే అదేవిధంగా మనల్ని పైకి వస్తాం. మీరు కూడా మీ సింగర్ టాలెంట్ పాడే విధానం కానీ, సాంగులు రాసే విధానం కానీ వచ్చేసి ఇంకా మీరు ఏదైనా కానీ కొత్త వచ్చే వాళ్ళు కూడా కష్టపడండి, తప్పకుండా పైన కోసం సక్సెస్ అవుతారు. ఇంకా మరి నేనైతే అలాగే కష్టపడ్డా ఈరోజు మరి మీ ముందున్న. ఇంకా నేను మరి ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే మాటనే, తప్పకుండా కష్టం అనేది నమ్ముకుంటే పైకి వస్తాం. నేను సిటీకి వచ్చినప్పుడు అంటే ఏం స్ట్రగుల్ ఏం మళ్ళీ నేను నార్మల్గా వచ్చేసాను. కొంతమంది బాగా స్ట్రగుల్ పడ్డా కానీ ఎలాంటి మా ఊర్లోనే తీసిన రెండు పాటలు అయితే, ఇది గుజ్జులో నరసమ్మ అని మా ఊర్లోనే చేసిన, డుగ్గు డుగ్గు బండి కూడా మా ఊర్లోనే చేసిన షూటింగ్, రెండు మా ఊర్లోనే చేసిన. ఇక్కడ సిటీలో ఏం లేదు చెప్పలేము, అవుట్ సాంగ్లకు తగ్గట్టుగా ఉంటే చేస్తా సిటీలో కూడా. ఇప్పుడు ఏం లేవు, నేను సాంగ్ నెక్స్ట్ మూడో సాంగ్ కోసం ప్లానింగ్ చేస్తున్నా. ఒకటొకటొక స్టైల్ వస్తుంది, గుజ్జులో నరసమ్మ డిఫరెంట్ స్టైల్, డుగ్గు బండి బుల్లెట్ స్టైల్, ఇప్పుడు వచ్చే సాంగ్ ఒక వరదరాజ్ అనేసి, ఇంకా నెక్స్ట్ ఒక లవ్ ఫీలింగ్, మళ్ళీ తర్వాత మన గుజ్జులో నరసమ్మ టూ ఉంటుంది. అలా ఒక్కొక్క ప్రాజెక్ట్ అట్లా స్టైల్ గా వెళ్ళిపోవడం. టూ ఏం లేదు ఇంకా, అది వన్ మోర్ కాడికి ఏం, అది టూ తీస్తే దానికి అందం పోతుంది, అది ఎంత ఉండాలో ఆ సాంగ్ తగ్గట్టే అంటే ఉండాలి. నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే తమ్ముళ్ళు నాకు ఫుల్ సపోర్ట్. నా తమ్ముళ్ళే నాకు ఒక ధైర్యం, నా తమ్ముళ్ళు లేకపోతే ఈరోజు నేను కూడా లేను. వాళ్ళు నాకు ఇంత ఫ్రీడమ్, వాళ్ళు ఇంత ఇవ్వడంతోనే నన్ను ఒక ఇన్ని విజయ్ చేయడానికి కానీ ఇంత ముందుకు రావడానికి కానీ ఒక కారణం నా తమ్ముళ్ళు, నాకు ఒక ప్లస్ థ్యాంక్స్. లేదు లేదు, నేను సొంతం కొరియోగ్రాఫర్, నేనే చేస్తా, నేనే ఓన్గా నేనే సొంతం, నేను నా పడకి నేనే మ్యూజిక్కి స్టెప్ వేసుకోగలను. దానికి నేనే ఎక్కడ ఏం చేసుకోగలగా, నేను అంత పెద్ద కాకుండా అంత చిన్న కాకుండా నాకంటూ ఒక తెలుసు కదా ప్రేక్షకులకు తెలుసు, దాని ప్రకారం చేస్తుంటా సొంతం చేసుకుంటా కొరియోగ్రాఫర్ సొంతం. లేదు ఎక్కడ ఏం లేదు, జస్ట్ ఒక మాస్టర్ నాకు కూడా ఒక అప్పుడు నేర్పించిండు, ఒక నాలుగు పాటలు నేర్చుకున్నా. సెకండ్ టైం నుంచి నేను సొంతంగా ఓన్గా నేర్చుకోవడం, నేను పిల్లలకి నేర్పడం, కొన్ని గ్రామాలలో నేనే ప్రోగ్రాములు చేపించి రావడం, పిల్లలు తీసుకెళ్ళి నేను కూడా నేర్పించడం, ఇలా అలా జరిగింది. అలాగే మన డ్యాన్స్ కూడా కొద్దిగా యూట్యూబ్లో ఈరోజు ఉపయోగపడింది, మన డ్యాన్స్ కూడా ఒక స్టైల్ వచ్చి ఇలా యూట్యూబ్లో నడుస్తున్నాం. అంటే నాకు ఎవరు ఆదర్శం తీసుకోలేదు, నేను చేసుకుంటా వస్తున్నా, ఇదే నా ఆదర్శం అనుకుంటున్నా. నేను అయితే మొత్తానికి ముందుకు నా మొబైల్ ఉన్నంత వరకు నన్ను ముందరకు తెచ్చింది నా మొబైల్, ముందర మొబైల్ సపోర్ట్ నా థ్యాంక్ యూ చెప్పాలా. ఒక యూట్యూబ్, అంతకన్నా ముందు టిక్టాక్, ఇంకా ఈ రెండు వల్ల లేకపోతే ఇంతమందికి నేను కూడా కనపడే వాడినో కనపడని వాడినో తెలియదు. కానీ అదేమంటారు ఇట్లా తెలిపినాయి అనమాట, ఇవి అనేది చూపించినాయి మనల్ని ప్రతి ఒక్కరికైనా. నేను ఒరే నా జోలో పెట్టుకుని నా మొబైలే కదా నన్ను చేయడంతో ఇంతమంది తెలిసిన, ఒక టిక్టాక్ అనే యాప్ అది పోయి క్యాష్, మళ్ళీ యూట్యూబ్లో ఇంతమంది ప్రేమ, ఇంతమంది ఆధారణ పొందిన అనిపిస్తుంది. వీటికి ముందుగా థ్యాంక్స్. అన్నిటికన్నా ఇంకా అందరికీతో పాటు ఒక యూట్యూబ్, యూట్యూబ్లో లక్షల మంది వస్తున్నారు, యూట్యూబ్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నం పెడుతుంది, అందులో నేను ఒకరిని. యూట్యూబ్కి అయితే రుణపడి ఉంటా, యూట్యూబ్లోకి రండి, మీరు కూడా చేయండి, నాకు సలహా ఇది.